భర్తని వీర ఆంజనేయులు శారద భార్గవి 27 సంవత్సరాలు వాళ్ళ భర్త పేరు రవి కిరణ్ 37 రేఖ 25 పంతిని గ్రామం ఐలూరు మండలం అన్నకొండ జిల్లా మీకు ఆంజనేయ స్కూల్ ఏం చెప్తుందంట అబ్బా మీకు గల్వకేదర నల్ల బొంద నీటి గుంటలు లైన్ పడ్డాయి అంటే పిల్లర్ బొందలు మెట్ల కేంద్రంగా పడ్డదని వచ్చింది ఉత్తరం రోడ్ పడమర రోడ్ మీది అంతేనా మన దక్షిణాగ్నే పెరిగింది రెండిళ్లతో ముడిపడి ఉన్నది అంటే మీ ఇంటికి తూర్పులతో ఒకటి వచ్చింది ఇంట్లోనే రెండు భాగాలైనది ఇల్లు ఇల్లు మంచిది వచ్చింది అదేంది 21 19 ఫీట్లతో 20 21 19 ఇల్లు అంతేనే ఉన్నది మళ్ళీ మీకు 8 ఫీట్లు 9 ఫీట్ 10 ఫీట్లతో ఉన్నది మీకు స్థలం తూర్పు లేదని వచ్చింది మెట్ల కేంద్రంగా నల్లబొంద నీటి గుంటలు వచ్చింది మనకు ఇదంతా ఇప్పుడు దక్షిణాగ్నే పెరిగింది ఇది ఉత్తరం బాట పడమర బాట వచ్చింది మనకు అంతేనా ఇంకా ఈ కొలతలతో ఏమైతుందంటే వాస్తు సంబంధి ఇక్కడ మనకు అంజనతో వాస్తు నూరుపాటు చేసిన పేరు దామోదర నల్ల అంజన వాస్తు జ్యోతిష్ అని ఉంది ఇల్లు మంచిదని వచ్చింది ఇల్లు మంచిదే వెనుక సీరి మీరు కట్టుకున్నారని వచ్చింది దక్షిణాగ్నే పెరిగింది ఆగ్నేయ వాయు డిఫాల్ట్ అంటే ఉత్తరం కూడా బాత్రూమ్ లోనే అవతల పెరిగిన దాంట్లో బాత్రూమ్ వేసినవానే దీని వల్ల రాజ ఉద్యోగులను వచ్చింది ఉద్యోగం చేసినవా రాజ ఉద్యోగం వస్తుంది అన్నాడు కానీ సస్పెండ్ అయినా ఉండొస్తాను మరి ఈ సస్పెండ్ అయిన వాళ్ళకి ఏంటంటే వాయం పెరిగినా ఆగ్నేయం కట్ అయినా ఉద్యోగం సస్పెండ్ అవుతుంది మళ్ళా దీనిలో భార్య భర్తలు పంచాయతీ గొడవలు అల్లుళ్ళు బిడ్డలు తల్లి కొడుకులకు వైరాలు ఇతను అయితేనే మీ అత్త చూడతాంది మరి మీ బిడ్డకు అల్లుడికి అత్తకు భర్త లేదు వాళ్లకు ఇంకా నిప్పు ఒప్పుడుతుందా నిప్పు వాళ్లకు అయితే ఈ పోలీస్ కేసు కోర్టు కేసు వచ్చింది ఏంది ఇక్కడ మనకేందంటే పోలీస్ కేసు కోర్టు కేసు మనకు ఆల్రెడీ వచ్చేసింది మనం రాసుకున్నాం ఇట్లా కుటుంబంలో భార్య భర్తలు తండ్రి కొడుకులు బిడ్డలు ఇవన్నీ వైరల్ వాస్తవానికి 100% ఉన్నాయా అరే పొద్దునట్టు ఈ కొంతలు 20 ఫీట్లు 19 వాయు అంటే మనకు ఉత్తరం బాట వచ్చింది పడవర బాట వచ్చింది ఈ రెండు బ్లాకులు మంచివి మనకు ఉద్యోగస్తులు రాజ ఉద్యోగులకి పడమర ఉన్ను ఉత్తరం వాయువు బ్లాక్ అవుతుంది ఈ వాయువుల బ్లాక్ల ఉత్తరంలో అడ్డుపడ్డాకు అత్తగూడలో పడది బంధువులతో పడది చికాకులు అయితే కళ్ళమంటనం అయితే ఉద్యోగులు ఆస్తులు అమ్ముకుంటారు ఆస్తులు తరుగుదల వచ్చింది మరి ఆస్తులు వేరే సాక్ష్యం ఆధారంతో చెప్పడం జరుగుతుంది రేపు పొద్దున్న నిరూపణ చేస్తాం ఈ పంతిని గ్రామంలో పోతాం ఇవన్నీ ఇక్కడే ఉన్నది ఈ కొలతలతో నిరూపణ చేసి ఈయన సస్పెండ్ గా నేను గారు మనకు ఉద్యోగం రావాల్సిందే ఇలా బిడ్డ జీవితం కరెక్ట్ రావాల్సిందే అవే అంతే కదా చెప్పిన వాస్తవమా ఒకసారి చెప్పు నేనేం చెప్పినా నీకు ఎడ్డొచ్చుతో ఒక్క నిమిషం నేను చెప్పిన వాస్తవం కూడా ఏనమ్మా సార్ అదే నువ్వు వేసిన అంజనం మాకు జరిగేది న్యాయం కూడా అదే విధానంగా ఉన్నది ఇప్పుడు ఇట్లా గొడవలు పంచలేతానే ఉన్నాగా అత్త కూడలక ఇట్లా అత్తకు మా బిడ్డ వాళ్ళ అత్తకు వాళ్ళకు తండ్రికి కొడుకు అంటే ఈ వాసు అయితే మనకైతే ఇచ్చింది ఇక్కడ ఏంటంటే ఇక్కడ మనకు కుటుంబంలో భార్య భర్తలు తండ్రి బిడ్డలు వైరాలు బంధువర్గ ఒళ్ళు అల్లులతో సమస్యలు పోలీస్ కేసు రాజ ఉద్యోగం అని వచ్చింది సస్పెండ్ అని వచ్చింది మరి ఇక్కడ ఉద్యోగం సస్పెండ్ అని వచ్చింది మన ఇదే ఏ నౌకరు చేస్తాను ఆర్టీసీ డ్రైవర్ సస్పెండ్ అను ఈ సస్పెండ్ వాళ్ళు కుమార్ సాయం నాడు ఇక్కడ అది రామకృష్ణపురం పింగిలి కూడా ఉంటుంది దాన్ని అది చేసిన డాక్టర్ కూడా సరి చేస్తే ఆయన సస్పెండ్ అయినా సరి చేయండి వాస్తుకు మనం వాస్తు సంబంధించిన మ్యాటర్ మీద అంజనీ వేసుకుంటూ వచ్చినాయి నేను చెప్పినట్టు కరెక్ట్ అయితేనే మీ ఒక సెల్ నెంబర్ దగ్గర నీ సెల్ నెంబర్ చెప్పు ఒకసారి 9989665148 మా కస్టమర్ల విషయం ఎందుకంటే అందరూ వేసుకుని చెప్పినాం వాస్తవాన్ని నిరూపణ చేసినాం రేపు పొద్దు అక్కడ పోతాం అక్కడ చూసిన తర్వాత మళ్ళీ చెప్తాం ఆయన సంతకాలు తీసుకుంటాం ఇక్కడ సమస్య ఏంటంటే ఉద్యోగం రావాలి బిడ్డల సమస్య కావాలి ఏదైనా మనకు అనుకూలం జరగాలి అది అయితేనే నమ్మాలి వాస్తంటే ఇక్కడ మనం చెప్పిన వాస్తవం ఉన్నట్టు కదా ఇక్కడ చెప్పింది నీ కొలతలు పడి నక్షపడక సైటి రాబా చెప్తలేవేందా రైట్ ఈ మెట్ల అంటే మెట్ల కేంద్రం నల్ల బొంద నీటి గుంట వచ్చింది మనకు వాయం పెరిగింది ఇటు ఆగ్నేయం పెరిగింది ఇక్కడ మరి
ఉత్తరం గోడకు ఏదో తలిగి వచ్చిందిగా బాత్రూములు మీ అమ్మది వేరే నీది వేరే వచ్చింది ఇక్కడ గల తూర్పు గుణం ఇంకా పెట్టుకోలే మీరు ఓకే దీన్ని సరి చేసుకుంటే నెంబర్ వన్ ఇదే ఆధారం తోటి మనం రేపు ఉదయం చూస్తాం రిక్రేట్ వాసు నచ్చితే సర్ఫేజ్ గంట పెళ్లి కొడుతూ మా బిడ్డ వస్తాయి ఇక్కడ ప్రూఫ్ అంటే ఆధారం సాక్ష్యంతో చూపించడం జరుగుతుంది ఎవరికైనా అట్లే చేస్తాం వీళ్ళకి ఉద్యోగం పిల్లలు బాగుపడతారు వాసు ప్రకారంగా నిరూపణ చేసి ఎక్సలెంట్ చేస్తాం ఇది పల్తీని గ్రామం ఐలూరు మండలం హన్మకొండ జిల్లా ఇక్కడ మనకి వచ్చిన సమస్య ఏంటి ఇక్కడ కొంతలైతే వచ్చింది మనకి ఆగ్నేయం కప్పబడ్డది వాయం కప్పబడ్డది వచ్చింది ఈశాన్ తగ్గింది మెట్టకేరు నల్లబొంద నీటి కుట్టలని కొంత వచ్చేసిందంటే 18 ఫీట్ల ఆంచులు 11 ఫీట్లు 28 ఫీట్ల ఆంచులు 20.5 ఈ కొంతలు వచ్చిన అవునా కాదా అని మనం ఇక్కడ బేజార్ చేస్తాను దీనికి మనకు వాస్తు సంబంధించింది ఏంటంటే ఉద్యోగం సస్పెండ్ అవడం కారణాలు ఏంటి భార్య భర్తల పంచాయతీలు తల్లి కొడుకుల పంచాయతీలు అన్నీ ఈ ఇంట్లో జరిగే అవకాశాలు అనేవి జరిగినాయి కూడా బిడ్డకు అలాంటి సమస్యలు ఇవన్నీ ఉన్నాయి ఇవన్నీ పట్టపంచాలు చేస్తాం వాసు ఎక్కువ లోపం చెప్తుంటాం ఇప్పుడు కొంతలతో దూరపడి చెప్తాంటాం చూసుకోండి ఇక్కడ లెక్కేసుకుంటే ఏంటంటే 18 ఫీట్లు 22 ఫీట్లు 6 ఇంచులు 30 ఫీట్లు 28 ఫీట్లు 22.5 14 కొలతలు అయితే వచ్చినాయి దీనిలో మనకేందో అంటే రెండింటితో ముడిపడి ఉన్నది ఇక్కడ మనకు రాజ ఉద్యోగం సంబంధించింది రాజ ఉద్యోగులు అయ్యే అవకాశాలు ఉన్నాయి ప్లస్ మనకేంటంటే ఇక్కడ ఉద్యోగం సస్పెండ్ అయింది అంతే కదండి అబ్బా మన ఇంటికాడ చెప్పిందానికి తేడా ఉన్నది ఏమన్నా ఇప్పుడు నిరూపణ చేస్తాను ఎందుకంటే వాయం కప్పు ఆగ్నేయ కప్పులు కట్టి కొలతలు కొట్టి దాన్ని ఇవ్వడం మనం తీసుకోబోతాం ఇక్కడ దగ్గర పెట్టి 22.5 అట్లా ఉండదు ఇగో ఇక్కడ కూడా ఉండు మనకు వచ్చింది 22.5 మనం కన్ఫర్మ్ చేసుకుంటాను బాగుంది ఇంకా దగ్గర పెట్టు 11 ఫీట్లు 4 ఇంచులు వచ్చింది ఒప్పడతా అయ్యో 11 ఫీట్లు 4 ఇంచులు మనకు కన్ఫర్మ్ అయింది అంజనా శాస్త్ర ప్రకారంగా నిరూపణ చేస్తాను కొలతలు ఎందుకు వచ్చింది పక్కన పట్టుకో ఇంకోటి 18 ఫీట్లు 6 ఇంచులు మనకు కన్ఫర్మ్ వచ్చింది కదా ఈ వచ్చిన కొలతల కోసానికి ఏం జరిగింది ఇంట్లో అనేది ఇక్కడ మనకు ఇద్దా ఇటు పట్టుకో ఇక్కడ 18.5 ఇక్కడ 18.5 మనం కన్ఫర్మ్ చేసుకుంటాం వాస్తు ప్రకారంగా నిరూపణ చేయడం జరిగింది ఈ ఇల్లు మంచిగా ఉండేది కొలతలు మంచిగా ఉండేది దొంగ కడిపోయింది అనేది మనకు ఇన్వాల్వ్ చేయడం జరుగుతుంటది 22.5 వచ్చింది ఇక్కడ మనకు 28 ఫీట్లు మనకు ఖాళీ స్థలం తోటి మనకు వచ్చేసింది అంటే ఇది దీనికి ఇక్కడ 2 ఫీట్లు మనం కలుపుకుంటాం అంటే 30 ఫీట్లు మనకు కావాల్సింది ఇక్కడ కూడా మనకు 30 అనేది సమాధానం కరెక్ట్ వచ్చింది మనకు వాస్తు నిర్మాణం సంబంధించింది వాసు సంబంధించింది కొలతలు వచ్చినాయి ఇక్కడ డిఫాల్ట్ మనకు ఏం చెప్తుంది ఇక్కడ వాయం కప్ప అని వచ్చింది వాయం కప్ప అంటే ఈ మూలతో వచ్చిన కప్పలు వచ్చింది దీంట్లో బంధువులతోటి బిడ్డ అల్లులతో సమస్యలు బంధువులతో సమస్యలు లేవు ఇక్కడ ఆగ్నేయ కప్ప పడితే డబ్బు రాదు సమస్య ఎత్తంటే తీవ్రత ఉంటుంటుంది ఈ కొలతలు వచ్చినాయి ఇది వచ్చి గల్వకరంగా నీటి గుంటాను రాసుకున్నాం మనం ఇది వచ్చి పిల్లలు దీనిలో పడ్డట్టు అయింది ఈ కప్పు కారు రాగానే ఇది ఇటు వచ్చింది అది అడిపోయింది అంటే ఇది ఏంటంటే సమస్య ఏంటంటే ఇది సమానంగా ఇక్కడ రావాలి వచ్చి దీన్ని కట్టిన రాజు చేసుకుంటే ఎటువంటి ఆటంకం లేకుండా ఉంటుంది వాస్తవకారంగా ఉద్యోగం సంబంధించింది బిడ్డల జీవితం సంబంధించింది ఈ మ్యాటర్ వచ్చింది మనం దీన్ని ఏ విధంగా వచ్చింది అవునా కాదని మనం మాట్లాడిపోతాం ఇక్కడ ముగ్గురు కూడా పోయి అంజనేయులు గారు నేను చెప్పింది కొంచెం వాస్తవం అనిపించింది నీకు అక్కడ రక్ష పెట్టుకు వచ్చినాం అక్కడికి ఇక్కడికి వస్తే నీకు నేను చెప్పిన దానికి ఏం అనుభూతి వచ్చింది ఒకసారి లోకం చెప్పు ఇప్పుడు ఇల్లు బాగానే ఉన్నది కానీ చుట్టుపక్క నీటి గుంటలు పోళ్ళు ఇవన్నీ మా కూలు అది జరిగే లోళ్ళు మా బిడ్డ వచ్చింది వాస్తు ప్రకారమే జరుగుతాను మీరు ఆడగి వచ్చి చెప్పిన ఉంటుందా ఇంటికి వచ్చి చెప్పిన ఉంటుందా మీకైతే చెప్పిన దానికి కొలతలకు ఇల్లు మంచిదే వచ్చిందమ్మా ఇక్కడ సమస్యలు బెడ్రూమ్లతో వచ్చే సమస్యలు అనుమానాల సమస్యలు ఇవన్నీ వచ్చాయి నీకు ఇట్లా చెప్పిన దానికి నీకు ఏ అనుభూతి వచ్చింది ఒకసారి చెప్పు దగ్గర పెట్టకు నీకు దగ్గర నల్లది ఇప్పుడు మాకు
దాంట్లో ఫోన్ వాడడం వల్ల వచ్చినాయని మీరు ఉంటే వస్తాయని చెప్పారు. ఇక్కడ వచ్చి చూస్తే కూడా అంతే ఉన్నది కాబట్టి దీన్ని సెట్ చేస్తాం అని చెప్పారు. సరే అది ఇక మా సమస్య క్లియర్ కావాలి, నేను జాగ్రత్త పెట్టుకుంటాం. ఇప్పుడు వాయువులో అన్న చెప్పారు, ఆ వాయువులో కప్పు ఉందని చెప్పారు, అది వాస్తవమే ఉన్నది. అంటే అంతే ఉంది. అయితే ఎప్పుడైనా కూడా నూరు పనాటకి చేస్తాం. ఈయన ఉద్యోగం సస్పెండ్ అయ్యిండు, ఎవరికైనా గుర్తుపెట్టుకో, వాయం కప్పున్నా ఆగ్నేయం కప్పున్నా ఇవన్నీ సమస్యలతో ఉంటుంది మనకు. తీవ్ర సమస్య ఉంటుంది, ఈ సమస్య అయితే తీవ్రత ఉంటుంది. అయితే శివరంగంలో ఏంటంటే ఇక్కడ శివరంగంలో పెట్టుకున్నాం. పంతిని గ్రామ ఐలూరు మండలం హన్మకొండ జిల్లా. ఎవరికైనా రిక్వెస్ట్ చేసుకోవాలి మా వీడియోలు, అంటే తెలుసుకోవాలంటే గిట్ట ఉంటుంది. ఎవరికైనా వాస్తే కూడా చూడకుండా చెప్పింది, అందరిపై చూస్తారు. మేము ఇక్కడ ఏదైతే డిఫాల్ట్ ఉన్నదో దాన్ని మనం నిర్ణయం చేయడం జరిగింది. ఆంజనేయులకు సమస్యలు ఉన్నాయి, దాన్ని మనం సాల్వ్ చేస్తూ ఉంటాం. మళ్ళీ ఇది అయిపోయిన ఉద్యోగం అయిన తర్వాత సమస్యలు సాల్వ్ అయినా కూడా అవుతాడు. కాబట్టి ఫస్ట్ అయితే మీ బిడ్డ సాల్వ్ అవుతుంది, అయినాక నీకు ఉద్యోగం సమస్య సాల్వ్ అయ్యే అవకాశం ఉంది. అయితే ఇది 100% అయితే నమ్మాలే. ఇప్పుడు ఎక్కడో ఉంటాం, ఇక్కడ డిఫాల్ట్ వచ్చింది, ఆ డిఫాల్ట్ మనం సరి చేసుకుంటేనే మనం ఇక్కడ డిఫాల్ట్ ఏమున్నది. ఆ గోడ ఆ బాత్రూమ్ కొంచెం కట్ చేస్తాం, ఆ గనవ ఇంటి పెడతాం, నెంబర్ 1 చేస్తాం. అక్కడ అట్లా కూర్చో, మేము కాదు కూర్చో, అక్కడ దీన్ని సీల్ చేస్తాం. ఈ గనవ పెడతాం, ఇక్కడ 2 ఫీట్లు ఆ ఇంటికాంచి మనం కంపౌండ్ పెట్టుకొని ఇదంతా చుట్టూరంగా ఫినిషింగ్ చేస్తాం. ఇది 1 అయితే ఉంటుంది, వాస్తు సంబంధించింది. మీకు నచ్చితే సర్ఫేస్ చేయాలి, గంట బిల్లు కూడా మా వీడియోతో. నా పేరు నల్ల దామోదర్, అంజనవాస జ్యోతిష నిపుణుని. మీకు మా వీడియోలు ఎక్కువ కావాలంటే, అంటే చూడాలనుకుంటే సర్ఫై చేసుకుని గంట బిల్లు పొందుకొని లైక్ చేసి అంటే మా వీడియోలు వస్తుంటాయి. ఇది చూడకూడదు చెప్పి శాస్త్రం మీద ఉన్నాం కాబట్టి మనం తప్పనిసరిగా ఇది ఎక్కువగా ఉన్నది. నమ్మిన కదా, ఇటువంటి ఎవరైనా చూసిన ఎక్కడన్నా ఇట్లా చెప్తారు ఎవరన్నా? ఎవరు చెప్పారు? ఇక మాకు తెలియదు, ఇన్ని రోజులు తెలియకనే కదా ఇంత బాధపడింది. ఈయనే సార్, ఈయన సాక్ష్యం ఉండదు. ఈయన అయిన తర్వాత గుండె లోతు ఇంకా బాగా మాట్లాడుకుంటాం. పడమర వాయం బ్లాక్లో ఉత్తరం బ్లాక్లో మారిపోయింది బ్లాక్గా. పడమ రోడ్డు ఉత్తరం రోడ్డు వాయం బ్లాక్లో పెరిగింది కాబట్టి దీన్ని మనం సరి చేయడం జరుగుతుంది. అంత మొత్తం మన బత్తిని వీరర ఆంజనేయులు పంతిని గ్రామంలో ఉన్నాం. మనం ఇక్కడ అదులిత పెట్టుకున్నాం మన వాస్తు ప్రకారంగా. పెట్టిన తర్వాత ఏమైంది, వాస్తు ప్రకారంగా మనం ఇక్కడ టాయిలెట్ బాత్రూమ్ అయితే మనం దాన్ని ఉన్నది బంద్ చేసి పశ్చిమ సైడ్ తీసుకున్నాం. ఒక అవగాహన అయితే వచ్చింది మనకు, పశ్చిమలకి డమ్ము పక్కన పెట్టుకుంటాం. ఇదైతే ఉత్తరేషన్ తూర్పు ఇషానంలో మనకు ఖాళీ స్థలం అయితే ఏర్పడేది మనకు. ఇది కూడా మనకు అప్పుడు ఈ పిల్లర్లు వచ్చి ఇలా ట్యాంక్లో పడ్డది. ఇప్పుడు మనకేం పర్లేదు, మనకు ఏం ఈ కరెక్ట్ పొజిషన్లో మనకు పెట్టుకోవడం జరిగింది. ఇక్కడ బిడ్డ కానీ ఎవరికని ఇక్కడ ఉద్యోగం బిడ్డ సమస్యలు అయితే మనకు సాల్వ్ అయినాయా లేదా అని ఆంజనేయులు వాళ్ళ భార్యతోటి మనం మాట్లాడుకుంటాం. 1 పొజిషన్కి పోతూ ఉంటాం. ఎవరికైనా కూడా గల్వటు గల్వం సెంటర్ గల్వతో చక్కగా దక్షిణాగ్నే నుండి పోయింది కాబట్టి 1 వచ్చింది. ఇప్పుడు వీళ్ళ బిడ్డ అతగంటికి పోవడానికి చేసిన పోయిందా లేదా అని మనం తెలుసుకుంటాం. ఆంజనేయులు ఇప్పుడు మన వాస్తు ప్రకారం చేసిన తర్వాత బిడ్డ అత్తగారింటికి పోయిన తర్వాత నీకు ఉద్యోగం వస్తుందని చెప్పినాం. ఈ వాస్తు మార్పు చేసిన తర్వాత నీకు ఏమైంది? మా బిడ్డ ఇంత ముందు ఇక ఊరికే బుర్రలేదు వాళ్ళ అత్తగారితో. ఇక ఇప్పుడు పోయినా కానీ అయితే మంచిగా ఈ వాస్తు ఈ గుంజలు మార్చినాక ఇప్పుడు వాళ్ళ ఇంటికి ఇక అనుకోకుండా వాళ్ళే తీసుకెళ్ళి ఇక మంచిగానే ఉంటాను. పోయినా కానీ అయితే అప్పుడు అయితే సమస్య అయితే వచ్చింది కదా. ఇక సమస్య ఏం లేదు ఇక ఆమెతో. అంతకుముందు గడికో సమస్య మాకు తలనొప్పిగా ఉండేది. ఇది చెప్పినట్టు ఈ వాస్తు ప్రకారం ఇది చేసుకున్నాం కాబట్టి ఇప్పుడు పర్వాలేదు, వాళ్ళు తీసుకుపోయారు, మంచిగా ఉంటారు, భార్య పిల్లలతో మంచిగా సాగుతుంటారు. ఇప్పుడు నీకు పోయిన కంచి అనిపిస్తుంది ఇట్లా చెప్పిన కంచి పర్వంతా తిరిగినట్టు అనిపిస్తుంది. దామోదర్ సార్ చెప్పినట్టు మాకు ఎక్కడోళ్ళు అక్కడో సమస్యలు సెట్ అయినాయి. మా ఆయనకు ఒక జాబ్ వచ్చేది ఉన్నది, అది కూడా ఒక పిలుపు అందింది. ఉద్యోగ సమయం వచ్చిందా? మా ఫోన్లు అయితే వచ్చిందా? ఫోన్లు సార్ ద్వారా అనేది దొరికింది. ఎందుకంటే ఉద్యోగం సస్పెండ్ అయింది కాబట్టి ఇక్కడ వాయం కప్పులు ఆ వీడియోలు ఉన్నాయి. ఆ వీడియోకి సంబంధించిన మ్యాటర్ మనం చూసుకోవాలి. ఎందుకంటే చెప్పిన తర్వాత ఎక్కడ డిఫాల్ట్ ఉంది ఏందనే సంగతి తెలిసిపోయింది మనకు. ఈ చిన్న చిట్కాతోటి మనం చేసుకోవడం 1 వాళ్ళ మాటలు విన్నారు కదా. ఏదైనా కూడా ఉద్యోగం రావాలి, అత్తగారింటికి పోవాలి, లొల్లుడు పంచాలు కావద్దు, ఆ శాస్త్రంలో మనం ఉన్నా చెప్పినాం కాబట్టి ఇది చివరి వీడియోతోటి మనం ఇవాళ తీసుకోవడం జరిగింది మొత్తం.